చేతి వృత్తుల వారికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సతీ సూర్యనారాయణ రెడ్డి, కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ తదితరులు. చేతి వృత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగించే వారికి వైసీపీ ప్రభుత్వం మరింత అండగా ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వరరావు గారి కార్యాలయం నందు ముక్కోటి దేవతలకు ఆదిగురువు, సకల సృష్టికి ఆదిపురుషుడు భగవాన్ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జక్కంబోడి రాజా, సతీ సూర్యనారాయణ రెడ్డి, కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్, రాజమహేంద్రవరం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతిని మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయం, మన చందన నాగేశ్వరరావు గారి యొక్క కార్యాలయంలో ఈ విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా పెద్దలు పంతులు గారు దైవ భాషలో ఆయనంతా కూడా చెప్పడం జరిగింది. మేము మరి దైవ భాషలో కాదు రాజకీయ భాషలో మాట్లాడగలం కాబట్టి ఇవాళ ఈ 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఏదైతే కుల వృత్తులు, చేతి వృత్తులు వీరందరికీ కూడా తగినటువంటి ప్రాధాన్యతను కల్పించాలి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగానూ చేయూతనివ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే అనేక రకాల పథకాలను తీసుకుని రావడం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ కేవలం బీసీలని ఓట్ల రూపంలో ఉపయోగించుకోవడం కోసం మాత్రమే చూసేవారు తప్పితే ఏనాడు పొరపాటును కూడా వారికి మంచి చేయాలి, మనం చేసేటటువంటి పనులతో పథకాలతో వారి జీవన ప్రమాణాలు మారాలి, ఆ చేతి వృత్తుల్ని బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచన మాత్రం గతంలో ఎవరు చేసినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తూ అనేక పథకాలని రూపొందిస్తూ వాటిని కార్యరూపం దాల్చడమే కాకుండా ముఖ్యంగా ఏదైతే విశ్వకర్మ అంటే వడ్రంకి పనులు చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, స్వర్ణకారులు కావచ్చు, లేక శిల్పి శిల్పాలు చెక్కేటటువంటి వాళ్ళు కావచ్చు, లేక కమ్మరి అన్ని రకాల ఆయుధాలకు సంబంధించినటువంటి వాటిని తయారు చేసేటటువంటి పనిముట్లు తయారు చేసేటటువంటి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విశ్వకర్మ హోలోకి చెందినటువంటి వారే. సో వీళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయడం కోసం, వీళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం వాళ్ళకి తోడుగా నిలబడుతుంది, ఖచ్చితంగా ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా వాళ్ళకి చేయూతను అందిస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ ని పంపించడం కోసమే ప్రధానంగా ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నామో మన డైలీ లైఫ్ లో వీళ్ళందరి యొక్క అవసరం అనేటువంటిది ఖచ్చితంగా మనకి అందరికీ కూడా రెగ్యులర్ ఇదిలో కనిపిస్తూ ఉంటుంది. సో మామూలుగా ఎవరంటే వాళ్ళు ఇవాళ కొత్త కొత్తగా మిషన్లు వచ్చినాయి, లేకపోతే ఇంకోటి వచ్చినాయి, ఏవో కంప్యూటర్ యుగంలోని మారుతున్నటువంటి వాటిల్లో కూడా పూర్వం రోజుల్లో చేతి ద్వారా జరిగినటువంటి పనులు కానీ ఇవాళ మనం చూస్తే మిషన్ల ద్వారా జరిగేటటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. క్వాలిటీ కావచ్చు, లేకపోతే అందం కావచ్చు, అన్ని కూడా అసలు వ్యత్యాసం కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇటువంటి చేతి వృత్తుల్ని వీళ్ళందరినీ కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది, వారికి భరోసాను కల్పించాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇప్పటికే మరి 18,750 చొప్పున ఏదైతే బీసీ మహిళలకి 40 సంవత్సరాల నుండి 60 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి చేయూత పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటా ఉందో, వాటితో పాటుగా చేదోడు పథకం ద్వారా కూడా టైలరింగ్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేక మన రజక సోదరులు కావచ్చు, లేక నాయి బ్రాహ్మణులకు కావచ్చు, ఇప్పటికే ప్రభుత్వం ఆర్థికంగా వారిని కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారితో గతంలో 2-3 పర్యాయాలు
నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు గాని లేకపోతే ఇక్కడ స్థానికంగా మన నాయకులు కావచ్చు కొంతమంది ఏదైతే కొంత రిప్రజెంటేషన్స్ ఇచ్చారో మాకు కూడా ధర్మంగా మన చేదోడు ప్రోగ్రామ్ లో వారితో పాటుగా మేము కూడా చేతి వృత్తుల మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళమే కాబట్టి మాకు కూడా ఆ రకమైనటువంటి పథకాన్ని రూపొందించండి మాకు కూడా అవకాశం కల్పించండి అని చెప్పని అడగడం ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది సో ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ విశ్వకర్మ వీటికి సంబంధించినటువంటి వృత్తుల్లో ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరింత మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుందనేటువంటి మాటని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఈ యొక్క రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో విశ్వకర్మ జయంతి ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు విశ్వకర్మ అంటే ఆయన శివపార్వతులకి పెళ్లి చేసిన వ్యక్తి. అలాగే ఆయనకి ఐదుగురు పుత్రులు, వారు పంచవృత్తులు అని కూడా ఉంటారు. ఈరోజు పంచవృత్తులు చేస్తూనే ఉండే వారి పుత్రుల వల్లనే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు ప్రతి కార్యంలోనూ 99% వారి యొక్క నైపుణ్యం లేకుండానే ఈ యొక్క భూమి మీద ఏ యొక్క పని కూడా లేదు. అలాంటి విశ్వకర్మ జయంతి ఈరోజు ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి జయంతిని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు స్టేట్ కూడా ఒక జాతీయంగా చేయాలని చెప్పి పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ప్రతి యొక్క విశ్వకర్మలాగే ఆయన కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన ప్రతి ఒక్కరికి బీమా రూపంలో కూడా ప్రతిదీ కూడా ఆయన చేకూరుస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రభుత్వం బీసీల ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.